హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయిలు అన్నిట్లో సగం అంటారు ఇంటి మహాలక్ష్మి అని కీర్తిస్తారు అన్ని రంగాల్లో పురుషులతో సమానమేనని చెప్తారు కానీ బిగ్ బాస్కు వచ్చేసరికి కథ అడ్డం తిరుగుతోంది మిగతా భాషల్లోని సంగతి పక్కన పెడితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ అమ్మాయిలకు కలిసి రావడం లేదని తెలుస్తోంది గత మూడు సీజన్లో వరుసగా శివబాలాజీ కౌశల్ మండ రాహుల్ సిప్లగించి విజేతలుగా నిలిచారు అమ్మాయిలు మాత్రం రనర్ అప్తోనే సరిపెట్టుకున్నారు కనీసం ఈ సీజన్లోనైనా అమ్మాయిలు గెలిచేందుకు ఆస్కారం ఉంటుందేమోనని మొదట్లో అంతా భావించారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంచనాలు తలకిందులు అవుతున్నాయి గేమ్ వన్ సైడ్ అయినట్లు కనిపిస్తోంది పంతొమ్మిది మంది కంటెస్టెంట్లతో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్లో పది మంది అమ్మాయిలే ఉండేవారు కానీ ఆ సంఖ్య ఇప్పుడు మూడుకు చేరుకుంది మోనాల్ హారిక అర్యానా మాత్రమే ఇంకా హౌస్లో నిలదొక్కుకోగలిగారు స్ట్రాంగ్గా ఉంటూ అందరినీ గడగడలాడించిన అరియానా అవినాష్ చంతన చేరి తన గేమ్ తానే నాశనం చేసుకుంటోంది అటు హారిక మగవాళ్లతో సమానంగా పోటీ పడుతున్నప్పటికీ రిలేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కేర్ ఆఫ్ మారిపోయింది మోనాల్ మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే తగ్గుతుంది కానీ టైటిల్ కొట్టేసేంత శక్తి సామర్థ్యాలను ఆమె ఇంకా బయటకు తీయడం లేదు మిగతా వాళ్ళు ఆటతో పోలిస్తే వీళ్ళల్లో ఒకరు టైటిల్ చేజే చేచెక్కించుకునే అవకాశం తక్కువగా ఉన్నాయి దీంతో ఈ సీజన్లో కూడా ట్రోఫీని అమ్మాయిలు ఎగరేసుకుపోవడం అనేది పగటి కలగానే మారుతున్నట్లు కనిపిస్తోంది మరోవైపు సోషల్ మీడియాలో ఎన్ ఎనీ టైమ్ అబ్జిత్ ట్రెండింగ్లో ఉంటున్నాడు అతడే విన్నర్ అని తేల్చేస్తున్నారు ఏ పోలింగ్ సైట్లు చూసినా అతడికి సుమారు నలభై శాతం ఓట్లు పడుతుండటం విశేషం తర్వాత టైటిల్ రేస్లో సొహైల్ అఖిల్ ఉన్నారు ఈ ఇద్దరిలో ఇప్పటికే అఖిల్ టాప్ ఫైవ్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు సమాచారం మొత్తానికి ఈ సీజన్ టైటిల్ పోరు అభిజిత్ అఖిల్ సొహాయిల్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ మూడు వారాల్లో ఏదైనా అద్భుతం జరిగి అమ్మాయిలు టాస్కుల్లో అబ్బాయిలను డామినేట్ చేసినా వాళ్ళు టాప్ త్రీకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది